एवरीवन वेलकम टू माय चैनल धनराज लेसन्स मैं सेवेंथ क्लास थर्ड यूनिट सामान्य समीकरण नूट आर एग्जांपल प्रॉब्लम्स नूट एन एंड नूट पद नूट पन्े एग्जांपल्स चूदा इकड़ रेंड वरस सहज संख्य मोत्तम नूट इन आ संख्य कनगोनंडी सहज संख्य अंटे रे मूड नाग इलाटा इकड़ रे वरस सहज संख्य मोत्तम फस्ट सहज संख्य अंटे మొదటి సహజ సంఖ్య x అనుకుంటాం రెండవ సహజ సంఖ్య అంటే x + 1 మామూలుగా సహజ సంఖ్య అంటే 1 2 3 4 ఇలా అంటే ఒక నంబర్ యాడ్ అవుతూ పోతా ఉంటుంది ఓకేనా ఆ విధంగా మొదటి సహజ సంఖ్య x అనుకుంటే దానికి 1 కలిపినాం అంటే రెండవ సహజ సంఖ్య వస్తుంది ఇక్కడ రెండు వరుస సహజ సంఖ్యల మొత్తం 125 ఉన్నారు కదా ఈ రెండిటి మొత్తం 125 కి సమానం చేస్తాము తర్వాత ఆ సంఖ్యలను కనుక్కోవాలంటే x వాల్యూ x + 1 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండిటి మొత్తం అంటే x + మళ్ళీ x + 1 వాల్యూ 125 ఈ x x రెండు యాడ్ చేసుకుంటే 2x + 1 125 2x మాత్రం ఇక్కడ పెట్టుకుంటాము ఈ ప్లస్ 1 అటువైపు పంపిస్తే మైనస్ 1 అవుతుంది 125 లో కూడా తీసేస్తామంటే 124 ఉంటుంది x మాత్రం ఇక్కడ పెట్టుకొని 2 ఇటువైపు పంపిస్తాము గుణించే 2 భాగిస్తుంది 2 తో 2 6 12 2 2 4 x వాల్యూ ఎంత వచ్చిందంటే 62 ఇక్కడ ఏం చెప్పారు ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నారు మొదటి సహజ సంఖ్య వచ్చి 62 రెండో సహజ సంఖ్య 62 ప్లస్ 1 63 ఓకేనా రెండు సంఖ్యల మొత్తం 35 ఆ సంఖ్యలో ఒకటి మరొకటి కంటే 7 ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనండి అన్నారు ఇక్కడ రెండు సంఖ్యల మొత్తం అన్నారు కదా సో మొదటి సంఖ్య మనకు తెలియదు కాబట్టి x అనుకుంటాం ఒకటి మరొకటి కంటే 7 ఎక్కువ అన్నారు కదా రెండవ సంఖ్యని రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే 7 ఎక్కువ అంటే x + 7 ఇప్పుడు ఈ రెండిటి మొత్తం ఎంత రెండు సంఖ్యల మొత్తం 35 కదా ఈ రెండిటి మొత్తాన్ని 35 కి సమానం చేస్తాం x + x plus 7 x plus 7 equal to 35 ఇది రెండు యాడ్ చేసుకుంటే 2x plus 7 equal to 35 2x ఇక్కడ పెట్టుకుంటాం 7 అటువై పంపిస్తే మైనస్ 7 అవుతుంది 2x equal to 35 లో నుంచి 7 తీసేస్తామంటే 28 వస్తుంది 2 2 4 8 x వాల్యూ ఎంత వచ్చిందంటే 14 ఆ సంఖ్యలను కనుగొనండి అన్నారు కదా ఇప్పుడు మొదటి సంఖ్య ఎంత అవుతుందంటే 14 రెండవ సంఖ్య 14 కి 7 కలుపుకుంటాం x + 7 కదా x అంటే 14 14 కి 7 కలిపామంటే 21 ఒక వ్యక్తి వద్ద 20 రూపాయలు 10 రూపాయలు మరి 5 రూపాయలు నోట్లు మొత్తం కలిపి 1400 కను అతని వద్ద 20 రూపాయలు 10 రూపాయలు మరి 5 రూపాయల నోట్లు సమాన సంఖ్యలో ఉన్న ప్రతి రకం నోట్లు ఎన్ని కలవో తెలపండి ఆయన దగ్గర 20 రూపాయలు ఉంది 10 రూపాయలు ఉంది 5 రూపాయలు ఉంది ఇలాంటి నోట్లు ఉన్నాయి అన్ని కూడా సమానంగా ఉంది ఆ మొత్తం వచ్చి 1400 రూపాయలు అయితే అవి ఎన్నెన్ని ఉన్నాయి అని అన్నారు ఇప్పుడు ప్రతి రకం నోట్లు ఎన్ని కలవో అన్నారు కదా ప్రతి రకం నోట్లు ఎన్ని ఉందో మనకు తెలియదు సో ప్రతి రకం నోట్లు ఈక్వల్ టు x అనుకుంటాం ఇప్పుడు 20 రూపాయలు ఉంది కదా 20 రూపాయల నోట్లు ఎన్ని అంటే 20 ఇంటూ x ఏనో మనకు తెలియదు కాబట్టి ఓకేనా ఇప్పుడు 10 రూపాయలు 10 రూపాయల నోట్లు 10x 5 రూపాయల నోట్లు 5x ఈ మొత్తం కూడా 1400 కి సమానం కదా సో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం 20x + 10x + 5x ఇది మొత్తం కూడా 1400 కి సమానం ఓకేనా ఇవన్నీ x కాబట్టి యాడ్ చేసుకుంటాం 20 ఇది ఒక 10 30 35 x ఓకేనా 1400 ఇప్పుడు x మాత్రం ఇక్కడ పెట్టుకొని ఈ 35 ఇటువైపు పంపించాం అనుకోండి భాగిస్తుంది దీన్ని 5 ఏకంతో చేస్తున్నా 5 ఏళ్ళ 35 ఐదు 5 రెండుల 10 కదా మళ్ళీ ఇక్కడ 4 0 ఉంటుంది 540 ఇది ఒక 0 అంటే 280 బై 7 ఉంది 7తో 7 4 28 ఇది ఒక 0 ఓకేనా ఇది ఏంది ఇది x వాల్యూ 40 వచ్చింది లెక్కలో వాడు ఏం చెప్పాడు ప్రతి రకం నోట్లు ఎన్ని కలవు అన్నది ప్రతి రకం నోట్లు మనం x అనుకున్నాం కదా 40 ఉంది అనమాట ఓకేనా 20 రూపాయల నోట్లు 40 ఉంది 10 రూపాయల నోట్లు 40 ఉంది 5 రూపాయల నోట్లు 40 ఉంది మొత్తం యాడ్ చేస్తే 1400 అవుతుంది దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు కంటే 5 మీటర్లు ఎక్కువ చుట్టుకొలత 148 మీటర్లు అయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పును కనుక్కోండి అని దీర్ఘచతురస్రం ఎలా ఉంటుంది అంటే రెండు భుజాలు సమానంగా ఉంటుంది
ఇది రెండు పొడవులు ఇది వెడల్పు అనుకుంటాము ఇక్కడ పొడవు దాని వెడల్పుకి 2 రెట్ల కంటే 5 మీటర్లు ఎక్కువ అన్నారు వెడల్పుకి అంటే వెడల్పు అనేది x అనుకుందాం దీనికి 2 రెట్ల కంటే 5 మీటర్లు ఎక్కువ అంటే దీనికి 2 రెట్లు అంటే 2x ప్లస్ 5 ఎక్కువ అంటే 5 యాడ్ చేసుకుంటాం అయితే చుట్టుకొలత ఎంత చెప్పారు 148 మీటర్లు అయితే ఈ పొడవు ఎంత వెడల్పు పొడవు ఎంత వెడల్పు ఎంత అనేది మనం కనుక్కోవాలి ఓకేనా దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు వెడల్పు x అనుకుందాము పొడవు పొడవు ఎంత 2x ప్లస్ 5 చుట్టుకొలత ఎంత చెప్పారు లెక్కలో 148 మీటర్లు మనకు సూత్రం తెలుసు దీర్ఘచతురస్రం చుట్టుకొలత సూత్రం ఏమంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అని ఓకేనా కానీ లెక్కలో ఇచ్చింది ఇంత సో ఇవి రెండు ఈక్వల్ చేస్తాం 2 ఇంటూ పొడవు ఎంత 2x ప్లస్ 5 ప్లస్ వెడల్పు ప్లస్ ఎక్స్ ఇక్కడ లెక్కలో ఇచ్చిన చుట్టుకొలత ఎంత 148 ఓకేనా ఈ రెండు అనేది ఈ మొత్తాన్ని కూడా గుణిస్తుంది 2 × 4x ప్లస్ 2 × 5 ప్లస్ 2 × x 2x ఈక్వల్ టు 148 ఇది రెండు యాడ్ చేసుకుంటే 6x ఇక్కడ 148 ఉంది ఈ ప్లస్ 10ని అటువైపు పంపిస్తే మైనస్ 10 అవుతుంది సో 6x ఈక్వల్ టు 138 ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తాం 6తో 6 ఏకంతో 6 1 6 6 × 12 కదా మళ్ళీ ఇక్కడ 1 8 ఉంటుంది 6 × 18 ఎక్స్ వాల్యూ ఎంత అంటే 23 ఓకేనా ఇది ఎక్స్ అంటే ఏమి ఇక్కడ వెడల్పు అనేది 23 ఇప్పుడు పొడవు అంటే ఏం చేయాలి పొడవు 2x ప్లస్ 5 కదా దీని బదులు దీన్ని ప్రతిక్షేపిస్తాం 2 × 23 ప్లస్ 5 ఎంత 46 ప్లస్ 5 అంటే ఎంత వస్తుంది 51 మీటర్లు ఓకేనా ఇప్పుడు అర్థమైందా వెడల్పు 23 మీటర్లు పొడవు 51 మీటర్లు ఓకేనా లెక్క చాలా పెద్దగా ఉంది కదా కానీ చాలా ఈజీ చూడండి యక్షిత్ అనే అబ్బాయి ఆ అబ్బాయి పుట్టినరోజున తన తాతగారు 2000 రూపాయలు ఇచ్చారు అందులో కొంత మొత్తం అవసరార్థం గల పిల్లలకు పుస్తకాలు కొనడానికి మరియు దీని 3 రెట్లు అనాథాశ్రమం పిల్లలకు ఆహార పదార్థాలు కొనడానికి మిగిలిన 200ని చాక్లెట్లు కొనడానికి ఉపయోగించాడు ఆయన పుస్తకాలు కొనడానికి మరియు అనాథ పిల్లలకు ఆహారం కొనడానికి ఖర్చు చేసిన మొత్తాన్ని కనుక్కోండి అన్నారు ఓకేనా వాళ్ళ తాత 2000 ఇస్తే 2000లో పుస్తకాలు కొన్నాడు అది ఎవరికి అవసరార్థం గల పిల్లలకి తర్వాత ఫుడ్ ఆహార పదార్థాలు ఎవరికి అనాథాశ్రమం పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేశాడు 200 రూపాయలు తన ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఉన్నారు 2000 రూపాయలు అయిపోయింది మొత్తం కూడా 2000 సో పుస్తకాలు ఎంత కొన్నాడు ఫుడ్ ఎంత కొన్నాడు అనేది మనం కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ పుస్తకాలు కొనేది ఎంతకి అంటే పుస్తకాలు కొనేది ఎక్స్ అనుకుందాం ఆహారం ఏం చెప్పారు దాని 3 రెట్లు అన్నారు 3x తర్వాత చాక్లెట్లు ఎంత కొన్నాడు చాక్లెట్లు 200కి ఈ మొత్తం కూడా దేనికి సమానం 2000 రూపాయలకి సమానం ఓకేనా ఇప్పుడు ఈ మొత్తం అంటే ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 200 ఈక్వల్ టు 2000 ఇది 2 యాడ్ చేసుకుంటే 4x ఇక్కడ 2000 ఉంటుంది ఈ 200 పంపిస్తే మైనస్ 200 4x ఈక్వల్ టు 2000 నుంచి 200 తీసేసామంటే 1800 వస్తుంది 4 ఏకంతో 4 × 4 = 16 ఇక్కడ 2 0 ఉంటుంది కదా 4 × 20 0 3x వచ్చి 4 × 4 = 50 ఓకేనా ఇప్పుడు చూడండి పుస్తకాలు ఎంత కొన్నాడు ఇక్కడ అదే కదా పుస్తకాలు కొనడానికి అనాథాశ్రమం పిల్లలకి ఆహారం కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు అని ఇది వచ్చి ఎక్స్ వాల్యూ వచ్చి పుస్తకాలు కదా పుస్తకాలు వచ్చి 450 తర్వాత ఆహారం అంటే 3 × 450 చేస్తే మనకి 1350 వచ్చింది ఈ రెండింటికి ఎంత మొత్తాన్ని ఖర్చు పెట్టాడు ఈ రెండు యాడ్ చేసుకోవాలి ఓకేనా 450 1350 యాడ్ చేస్తే 10 × 8 = 1800 ఓకేనా ఒక స్కూల్ బస్సు 40 మందితో స్కూల్లో బయలుదేరి మొదటి స్టాప్లో కొంతమందిని 2వ స్టాప్లో మొదటి దానికి 2 మందిని 3వ స్టాప్లో 8 మందిని దించగా 5 బస్సులో ఉంటే మొదటి స్టాప్లో మరియు 2వ స్టాప్లో దిగిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు మొదటి స్టాఫ్లో ఎంతమంది దిగినారు మొదటి స్టాఫ్లో ఎంతో తెలియదు ఎక్స్ అనుకుంటాం 2వ స్టాప్లో మొదటి దానికి 2 అన్నారు 2x తర్వాత 3వ స్టాప్లో ఎంతమంది దిగారు 8 మంది 3వ స్టాప్లో 8 మంది దిగినారు లాస్ట్లో బస్సులో ఉన్నది ఎంతమంది 5 అయితే ఈ 2 కనుక్కోవాలి ఇది మొత్తం దేనికి సమానం 40 సమానం ఓకేనా ఈ మొత్తాన్ని 40కి యాడ్ చేస్తాం ఈక్వల్ చేస్తాం ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 8 ప్లస్ 5 ఈక్వల్ టు 40 ఇది 2 యాడ్ చేస్తే 3x ఈక్వల్ టు 40 ఈ 2 యాడ్ చేస్తే 13 అటువైపు పంపిస్తే మైనస్ 13 వస్తుంది 3x ఈక్వల్ టు 40లో నుంచి 13 పోతే 27 ఓకేనా 3 × 3 = 27 ఎక్స్ వాల్యూ ఎంత అంటే 9 మనకి లెక్కలో మొదటి స్టాప్లో ఎంతమంది దిగినారు 2వ స్టాప్లో ఎంతమంది దిగినారు అనేది కనుక్కోవాలి మొదటి స్టాప్లో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 9 మంది దిగినారు
రెండో స్టెప్ లో 2 x కదా 2 9 అంటే 18 మంది దిగారు ఓకేనా అర్థమైందా